నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలిలా వ్లాగ్స్ ఇవాలైతే నాకు భలే సంతోషంగా ఉంది ఎందుకంటే మన తోటలో వచ్చేసి ముద్దుగా ఇట్లా సన్ ఫ్లవర్స్ వచ్చేసినాయి చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా కలర్ కూడా నిండుగా ఉన్నాయి ఇట్లా మంచి yellow కలర్ అసలు ఎప్పటి నుంచో ఉంది సన్ ఫ్లవర్స్ పెంచాలని ఎప్పుడో ఒకసారి అనుకొని వేసాను గానీ అంత బాగా రాలేదు ఈసారి మాత్రం చాలా ముద్దుగా వచ్చేసినాయి అన్ని బాగా పెరిగాయి కూడా మొక్కలన్నీ ఇట్లా ఇంచుమించు 5 ఫీట్ దాకా పెరిగినే కాకపోతే నేను ఏం చేశాను అంటే కిందంగా ఈ ఆకులన్నీ తీసేసి ఇట్లా పైన మాత్రమే ఉంచేశాను నిజంగా పొద్దర్పూట పైకి రావాల గానీ పువ్వులను చూస్తుంటే మంచి అనిపిస్తది పూల పొచ్చేటప్పుడు ఇంకా ఈ పూలను చూడాలా ఎండ దిక్కే చూస్తూ ఉంటాయి పొద్దరపూట ఎండ రాగానే అసలు సూర్యుడికి దండం పెడుతున్నాయేమో అన్నట్టుగా అనిపిస్తుంటాయి చాలా బాగున్నాయి అసలు ఇవి ఇక తోట చుట్టూ చూస్తే సన్ ఫ్లవర్స్ వచ్చేసినాయి అన్ని ఎంత ముద్దుగా అనిపిస్తున్నాయో ఇక బంతిపూలు కూడా మన విత్తనాలే ఇవి అసలు yellow కలర్ ఎంత మంచిగా ఉంది కదా ఇక్కడ చూసుకుంటే కూడా ఎంత ముద్దుగా ఉంది కదా అసలు మొదట్లో అయితే చిన్నగా ఇట్లా ఉంటుంది మొగ్గ అనేది ఇక దాని తర్వాత కొంచెం పెద్దగా అయిపోయాక లోపల రెక్కలు అనేటివి ఇట్లా కనిపిస్తూ ఉంటాయి ఇంకా ఈ మొక్కల హైట్లు చూసుకుంటే నేను స్టూల్ వేసుకోవాల్సి వచ్చింది అంత పొడవు అయిపోయినాయి ఇంక ఇక్కడ ఈ ఫ్లవర్ చూస్తే కొంచెం వింతగా వచ్చేసింది బెండ్ అయ్యింది స్టార్టింగ్ నుంచే కాకపోతే చాలా పెద్దగా ఇట్లా వచ్చేసింది ఒక్కొక్క మొక్క చూసుకుంటే ఇంకా ఇది చూసుకుంటే దగ్గర దగ్గర 7-8 ఫీట్స్ దాకా అయింది దీని మొగ్గ కూడా ఇంకా అలా వచ్చింది విప్పుకున్నాక చూడాలా ఎంత మంచిగా ఉన్నాయి కదా అసలు ఇక తీగలన్నీ పైకి వెళ్ళాయి కాబట్టి కింద నుంచి అందట్లేదు పెద్ద స్టూల్ వేసుకున్నాను ఇక్కడ చూస్తే పిచ్చుక పొట్లకాయ చాలా బాగా వచ్చేసింది దీన్ని తీసుకుందాము పొట్లకాయలు మనం కోసుకునేటప్పుడు కొంచెం తీగ కానుకొని ఉంటాయి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎంత మంచిగా ఉంది కదా ఇంక ఈ పక్కల చూస్తే మాత్రం తెల్ల కాకరకాయ ఇది ఎంత బాగుందో ఇవన్నీ మన స్టోర్ విత్తనాలే ఈ తెల్ల కాకరకాయ మాత్రం చాలా మంది ఇష్టపడుతున్నారు అందరూ పండించి నాకు ఫోటోస్ పెడుతుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చూస్తే చాలా పొట్లకాయ వస్తుంది నేనైతే దీనికోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా ఇంకా పెరగనిద్దాము ఇక్కడే ఇంకా కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి ఇవి కూడా తీసుకుందాము అన్నీ కలిపి పెరుగుతున్నాయి పాదులు వచ్చేసి ఇక పొట్ల పూలు అయితే ఎంత మంచిగా వస్తున్నాయో తీగల నిండా చక్కగా కనిపిస్తున్నాయి ఇంకిక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా కోసుకుంటా ఇంకిక్కడ ఒక పొట్లకాయ ఉంది ఇది తీగల మధ్యలో అటకాయించింది దీన్ని కూడా తీసుకుందాం ఇంకిక్కడ అయితే ఒక కొత్త గుమ్మడికాయ వచ్చేసింది దీని పేరు వచ్చేసి కురి స్క్వాష్ ఎంత బాగుంది కదా అసలు నాకైతే భలే నచ్చింది దీని రంగు దీని సైజు అన్నీ ఇది పిందెగా ఉన్నప్పుడేమో ఇట్లుంటుంది పువ్వులు కూడా బాగుంటాయి పెద్ద పెద్దవి అసలు ఇంకా దీన్ని కూడా కోసుకుందాము దీని కాడ కూడా ఎంత మందం ఉంటుందో అబ్బా సూపర్ కదా అసలు ఇక్కడ చూసుకుంటే యాపిల్ బేర్ మాత్రం చెట్టు నిండా వచ్చేసి వంగిపోతున్నాయి మంచిగా పండినాయి ఇంకా కొన్ని కోసుకుందాం ఇవి కూడా ఇక్కడ చూస్తే యాపిల్ లాగానే ఉంది కదా ఎంత పెద్దగా వచ్చిందో ఇంకా మొక్క నిండా కూడా చూసుకుంటే ఇవన్నీ అసలు చాలా వచ్చినాయి ఇంకొక వారం రోజులలో అన్నీ చక్కగా పండైపోతాయి ఇంకా స్టార్ ఫ్రూట్స్ కూడా ఎంత మంచిగా వండినాయి కదా ఇట్లా వండినాక తింటే ఏమవుతుందంటే కొంచెం పులుపు అనేది తగ్గి బాగుంటుంది అసలు చూడ్డానికి కూడా ఇంక ఇక్కడ చూస్తే అంజీరు మంచిగా పండింది నాకు ఇట్లా పండాలని ఎప్పటి నుంచో ఒక కల ఉండే మనం గట్టిగా అనుకుంటే మాత్రం మొక్కలు ఎప్పుడైనా కూడా మనకు ఇచ్చేస్తాయి ఇక్కడ మొక్కకు చూసుకుంటే చెట్టు నిండా గుత్తులు గుత్తులు వచ్చేసినాయి రోజు రెండు మూడు ఇట్లా తెంచుకుంటూనే ఉన్నా ఇవాళ తోటలో అయితే ఎన్ని కీరలు వచ్చినాయో ఎంత హెల్దీ ఎంత బాగుంది కదా నాకైతే పండగే నిజంగా ఇక కీరలు మంచిగా రెండు టమాటాలు ఒక కీర కోసుకొని ఇంత ఉప్పు వేసుకొని తింటే ఎంత మంచిగా ఉంటుంది కదా కడుపు కూడా నిండినట్టుగా అనిపిస్తుంది ఇక ఎండ చూస్తే మస్తుగా ఉంది అప్పుడే ఎండ ఉంటుంది అప్పుడే వాన ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఇంకొక రకమైన కీరలు ఇవి కూడా ఎంత మంచి టేస్ట్ ఉంటాయో ఇవి ఏమైతాయి అంటే ఇక్కడ రౌండ్గా వచ్చేసి కింద మాత్రం ఇట్లా కొన ఇట్లా వచ్చేస్తుంది బొడ్డులాగా ఇంక ఇవి కూడా అన్నీ తీసుకుంటావు ఎంత మంచిగా ఉంటాయో టేస్ట్ ఇవి బుడ్డి బుడ్డిగా ఇంక ఇవాళ చూసుకుంటే నిజంగా కీరల వర్షమే కదా ఎన్ని వచ్చేస్తున్నాయో ఒక్కొక్కసారి పొట్లకాయలు ఒకసారి సొరకాయలు ఒకసారి కీరలు ఇక కీరలను చూసుకుంటే గుత్తులు గుత్తులు వస్తున్నాయి కదా ఇక్కడ ఇంకోటి ఉంది ఇంక ఇవాళ తోటలో చూస్తే అయితే వ్యాక్స్ బీన్స్ కూడా వచ్చేసినాయి ఫస్ట్ టైం పండించాను ఎంత మంచిగా అనిపించిందో చూడ్డానికి కూడా సూపర్ ఉన్నాయి కదా ఇవి మంచిగా ఇట్లా yellow కలర్ వచ్చేసాయి అంటే కొన్ని మాత్రం మనకు రెడీగా ఉన్నాయి ఇవన్నీ ఏమో ఇంకా కొంచెం కావాలా ఇది కూడా ఇక్కడ రెడీగా ఉంది ఇట్లా ఒక 10 మొక్కల దాకా పెట్టుకున్నాను నేను ఇంకా ఈ మిరాకిల్ ఫ్రూట్ మొక్క చూస్తే ఇంత చిన్నగా ఉంటుంది కదా దీని పండ్లు మాత్రం ఎంత తీయగా ఉంటాయో ఒక్కసారి కాపుకొచ్చిందంటే ఇక రెండు మూడు రోజులకోసారి 4-5 పండ్లు వస్తూనే ఉన్నవి
ఇక మన లాస్ట్ వీడియోలో కూడా ఒకరు కామెంట్ పెట్టారు, నాకు చాలా సంతోషంగా అనిపించింది. మీరు ఆ పండ్లు తింటుంటే ఆ స్వీట్ దనం మెయిన్ తింటున్నట్టు అనిపించింది అని అన్నారు. నాకు అదే అనిపించింది, మన వీడియోస్ చూస్తుంటే అట్లా రిలేట్ అవుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. అసలు ఇక్కడ చూస్తే ఎంత మంచి, ఒకటే దగ్గర నాలుగు వచ్చాయి కదా, ఇంక చిన్న చిన్న పిందెలు ఇవన్నీ. మళ్ళీ రెండు మూడు రోజులు అయితే అవి కూడా పండ్లు అవుతాయి. ఇప్పుడు ఇక కొన్ని కోసుకుందాము. ఆహా, ఎంత ముద్దుగున్నాయి కదా చిన్న బుట్టి పండ్లు. ఇంక ఇవాళైతే నాలుగు పండ్లు వచ్చేసాయి. ఇంకా చాలామంది అడుగుతున్నారు ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందని. నేనైతే సర్వాణి నర్సరీలో తెచ్చుకున్నాను. ఇక్కడ మాత్రం సాయంత్రం కానీ ఉదయం కానీ కూర్చుంటే మంచి పరిమళం వెదజల్లుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడే సంపెంగి ఉంది, అందుకని సూపర్ వాసన వస్తుంటుంది. నాకు అనిపిస్తుంటుంది మంచి టెక్నాలజీ వచ్చేసి వీడియోల ద్వారా కూడా మీకు కూడా ఈ వాసన వస్తే ఎంత బాగుంటుంది కదా. అసలు ఇంక ఇవాళ మాత్రం ఒకటే పువ్వు వచ్చేసింది, నాకు ఎందుకో తెంచబుద్ధి అవ్వట్లేదు. ఇవన్నీ మొగ్గలు ఇక్కడ చూసుకుంటే, అసలు మనం ఈ కుండీలలో కూడా చక్కగా పెంచుకోవచ్చు. దీని మొక్క చూసుకుంటే ఇక్కడ ఒక కొమ్మ వచ్చేసింది, ఇలా పైకి వెళ్ళిపోతే ఇక్కడ ఉంది మొత్తము. అవన్నీ కూడా మొగ్గలు చాలా వచ్చేసాయి. ఇక టీ కోసం కొన్ని శంకు పుష్పిలు తెంచుకుంటా. ఇక చెర్రీ టమాటాలు చూస్తే మాత్రం మొక్క నిండా ఇట్లా మంచి గుత్తులు గుత్తులు వచ్చేస్తున్నవి. ఒక వారం అయితే ఇవన్నీ చక్కగా పండు వండేస్తవి, హాయిగా తినొచ్చు. ఇప్పుడు తోటలో మాత్రం చెర్రీ టమాటాలు అయితే ఎంత ముద్దుగా వస్తున్నాయో. ఎక్కువ వరకు ఇవి పక్షులే తింటాయి. పక్షులు తిన్నాక మిగిలినే ఇవి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఇట్లా చూస్తుంటే ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా అనిపిస్తుంది. కొంచెం పెద్ద టబ్బు పెట్టుకోవాలి కానీ ఇట్లా గుత్తులు గుత్తులు మంచిగా వస్తాయి. గ్రేప్స్ లాగా ఇవి కూడా భలే కనిపిస్తాయి కదా. అసలు నాకైతే బాగా ఇష్టం చెర్రీ టమాటాలు. వీటికి ఏం లేదు, కొంచెం ఆకులు అనేది తీస్తూ ఉండాలి మధ్యలో మధ్యలో, ఎక్కువ ఆకులు కాకుండా. ఇట్లా మనకు మంచిగా గుత్తులు గుత్తులు వచ్చేస్తుంటాయి. ఇంకా టమాటా మొక్కలు కూడా మనకి ఏంటంటే కొంచెం పెరిసరంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా అసలు చెర్రీస్ లాగా. చూస్తుంటే సేమ్ గ్రేప్స్ గుత్తుల్లాగా ఉన్నాయి కదా. చెర్రీ టమాటాలు ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. అసలు నిజంగా ఈ చిన్న చిన్న ఆనందాలు దేనితోటి వెలకట్టలేం కదా. అసలు ఇట్లా పండించుకొని చూసుకొని తింటుంటే ఎంత బాగా అనిపిస్తుందో. ఇవాళ తోటలో వచ్చేసి ఒక కొత్త కూరగాయ వచ్చేసింది. దీని పేరు తెలుగులో వచ్చేసి ఉస్టిక్కాయ అంటారు, తమిళ్లో వచ్చేసి సుండక్కాయ అంటారు, ఇంగ్లీష్లో వచ్చేసి టర్కీ బెర్రీ అంటారు. పేరైతే చాలా బాగుంది కదా. అసలు ఇవి చూస్తుంటే చిన్న మిర్చిలాగా అనిపిస్తున్నాయి కదా, కావు ఇవి వంకాయ జాతికి చెందినవి. ఇవి అడవి వంకాయలని కూడా అంటారంట. దీని ఆకులు కూడా చూస్తే సేమ్ వంకాయలాగానే ఉంటుంది. ఈ మొక్క కూడా చూస్తే అచ్చం వంకాయ మొక్కలాగానే ఉంటుంది. ఇవి ఎక్కువ వరకు వర్షాకాలంలోనే ఈ కాయలు అనేటివి వస్తాయంట. ఇవి వచ్చిన ప్లేస్లో కూడా ఇట్లా గుత్తులు గుత్తులుగానే వస్తాయి. ఎక్కడ కూడా ఒక్కొక్క కాయ అనేటివి రాదు. మనకు మొక్క నిండా చూసుకుంటే కూడా ఇట్లా ఎంత మంచిగా అనిపిస్తుందో. తోటలో అయితే అన్ని ఇట్లా గుత్తులే, ద్రాక్ష గుత్తుల్లాగుంటాయి, అచ్చు వంకాయ ఆకే అన్నట్టు. ఈ కాయలు మాత్రం ఎక్కువ వరకు వర్షాకాలంలోనే వస్తాయి కాబట్టి మిగతా కాలాలలో వాడుకోవాలనుకుంటే ఇవి ఒరుగులాగా చేసి పెట్టుకొని మిగతా కాలాలలో వాడుకోవచ్చు. ఎందుకు ఇవి మిగతా కాలాలలో కూడా వాడుకోవాలంటే ఇందుట్లో ఔషధ గుణాలు అనేటివి ఎక్కువ ఉంటాయి. వచ్చినప్పుడే మనం అట్లా నిల్వ చేసి పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా వీటిని అన్ని రకాలుగా చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, పొడి చేసుకోవచ్చు. వంకాయలాగానే మనం అన్ని రకాలుగా వీటిని వాడుకోవచ్చు. వీటిలలో ఔషధ గుణాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయంట. మన వెనకటి వాళ్ళకైతే ఇవి చాలా తెలుసు, పెద్దవాళ్ళు ఎవరన్నా చూస్తుంటే మాత్రం నాకు చెప్పండి. ఇది ఇక కోసుకుందాము. ఇవి గుత్తులు గుత్తులుగా ఉంటాయి మంచిగా. దీని కాండానికి కూడా ఇట్లా సన్నటి ముండ్లు ఉంటాయి ఇలాంటివి. ఇట్లా కూడా మనం ఈ మొక్కను గుర్తుపట్టుకోవచ్చు. ఇక నేను ఈ మొక్కను 12 ఇంచుల కుండీలో పెట్టుకున్నాను. కొన్ని అయితే ఇట్లా గ్రో బ్యాగులలో కూడా పెట్టుకున్నాను. ఇంక ఇవన్నీ ఇట్లా గుత్తులు గుత్తులు కట్ చేసుకోవాలి మంచిగా. ఇలాంటివి కొన్ని మనకు బయట దొరకవు కాబట్టి వీలైనంత వరకు మనం పండించుకొని తింటే చాలా బాగుంటుంది కదా. అసలు ఇవి ఎక్కడ చూసినా గుత్తులు గుత్తులు ఉన్నాయి. మనకు మండ అనేది కట్ అవ్వకుండా తెంచుకోవాలి ఇట్లాగా. ఇవి ఇట్లా చూస్తుంటే చిన్న బెర్రీస్ లాగా ఉన్నాయి కదా. అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇవైతే రెండు మొక్కలున్నా చాలు మనకు మంచి కూరకు కానీ పప్పుకు కానీ చక్కగా సరిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఈ మొక్కలు వచ్చేసి 5 ఫీట్ల వరకు కూడా పోతాయి మనం కొంచెం పెద్ద టబ్ అనేది పెట్టుకుంటే. అసలు ఈ పైన కూడా ఇక్కడ చూస్తే సేమ్ వంకాయలాగానే ఉంటుంది. ఇంకెక్కడొచ్చినా కూడా ఎక్కువ వరకు ఇది 1 2 రావు, ఇట్లా గుత్తులే వస్తుంది.
లేత ఉన్నప్పుడు ఇట్లా ఉంటాయి ఇక తోటలో అయితే బీరలు నేతి బీరలు అయితే మస్తుగా వస్తున్నాయి నేతి బీరలల్లో కూడా రెండు రకాలు ఇదేమో డార్క్ గ్రీన్ ఇక నేతి బీరల్లో ఇది ఒక కలర్ అంటే కొంచెం లైట్ కలర్ వస్తది ఇక రెండు రకాల నేతి బీరలు వచ్చేసినాయి ఇక మన జంబో వంకాయ అయితే ఎప్పుడు వస్తనే ఉంది ఎంత బాగుంటదో ఇదైతే అసలు ఇంకా ఇక్కడ చూస్తే తెల్ల వంకాయలు ఇక ప్రతి రోజు ఇవైతే నేను ఉన్నానని గుర్తు చేస్తుంటాయి వస్తనే ఉంటాయి ఇక్కడ గ్రీన్ పొడు వంకాయలు ఉన్నాయి ఇంకా ఈ లైన్ అంతా వంకాయలు రకరకాల వంకాయలు వారానికి సరిపడొస్తాయి ఇక్కడ అయితే పర్పుల్ పొడు వంకాయలు ఇవైతే గుత్తులు గుత్తులు కాస్తనే ఉన్నాయి మంచిగా ఇవి కట్ చేసుకుంటూనే మనము కోసుకుంటూనే మళ్ళా కొత్తవి వస్తుంటాయి ఇక్కడ ఇక్కడ ఎంత బాగుంది కదా అసలు ఇక మన 1 ఫీట్ వంకాయలు ఇంకా కొన్ని రోజులైతే 1 ఫీట్ పైన వెరిగిపోతాయి ఇవన్నీ అప్పుడు తీసుకుందాం ఇక పక్కకే ఇక్కడ చారల వంకాయ ఇదైతే నాకు చాలా ఇష్టం అసలు ఇంకా ఇక్కడ తెల్ల పొడు వంకాయలు ఉన్నాయి ఇది ఎందుకో చిన్న ఉండిపోయింది తీసేసుకోవాలి ఇక ఇంకా ఇక్కడ కూడా పొడు వంకాయలు వచ్చేసినాయి ఏనుగుదంతం బెండ దీని కలర్ కూడా మంచి ఉంటది కదా లైట్ గ్రీన్ మన సిరుకిరాయి మళ్ళీ వచ్చేసింది ఇట్లా మనం తెంచుకున్నా కొద్దీ మళ్ళీ వస్తూనే ఉంటది ఇట్లా ఇంకా పక్కకే ఇక్కడ కూడా ఆకుకూర ఉంది ఇది కూడా కొంచెం తీసుకుందాం కొనగంటే ఆకుకూర మన కళ్ళకు మంచిది కాబట్టి ఇది కూడా మిద్దె తోటలల్లా మంచిగా పెంచుకోవచ్చు చిన్న చిన్న టబ్బులో కానీ పెద్దగా కానీ ఎక్కడైనా పెరుగుతుంది ఇక్కడ బెంగళూరు బచ్చలు కూడా ఉంది ఇది కూడా తీసుకుంటా ఇవి అవే పడి మొలుస్తాయి విత్తనాలు కాదు ఇక ఈ టబ్బు నిండా మంచి తెల్లగల్జర్ వచ్చేసింది దీని విత్తనాలు కూడా చాలామంది అడుగుతున్నారు ఇవి త్వరలో మన వెబ్సైట్లోకి ఈ విత్తనాలు కూడా వచ్చేస్తాయి అసలు ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకు రోడ్డు పక్కల మస్తు కనిపిస్తుంది కానీ మనం అంత లెక్క చేయము మంచి ప్లేస్లలో ఉంటే మాత్రం చక్కగా తెచ్చుకొని తినాలా ఇక్కడ పెరుగు తోట కూర ఉంది విత్తనాలు కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోతున్నది ఇది కూడా రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మంచి కాడలు కూడా మనం మునక్కాడల్లాగా దీన్ని కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది అసలు పెరుగు తోట కూర ఇక ఈ కస్తూరి బెండ మాత్రం అందరికీ భలే నచ్చేసింది ఇంకా ఈ విత్తనాలు మన స్టోర్లో ఉన్నాయి ఇది కూడా అంతే కొమ్మలు కొమ్మలు ఇట్లా వచ్చేసి చక్కగా కాస్తుంది అసలు రెండు మొక్కలు ఉన్నాయి ఇవి కూడా సరిపోయేంత వస్తాయి అసలు ఈ మామూలు బెండకి ఈ బెండకి ఏం లేదు పైన అనేది కొంచెం ఇట్లుంటుంది ఇది ఇవి కూడా ఎక్కువ వరకు ఒక్కొక్కటి రావు ఇట్లా గుత్తులు గుత్తులు వస్తాయి ఇక చిన్న ఉంచేసి కొంచెం పెద్ద అయ్యని మనం ఇట్లా కట్ చేసుకుంటూ ఉండాల ఈ కింద కూడా చూసుకుంటే ఈ బెండకు ఇలాగ అనిపిస్తుంది మొత్తం పువ్వు అనేది ఇట్లనే ఉంటుంది ఇవన్నీ మళ్ళీ మొగ్గలు ఇవి మనకు చూస్తుంటే మొక్క మీద కూడా మంచి పూల మొగ్గల్లాగా అనిపిస్తుంటాయి చిన్న చిన్నగా ఇక పచ్చిమిర్చి చూసుకుంటే మస్తు వస్తున్నవి ఇవైతే ఎంత బాగుంటాయో అసలు డార్క్ గ్రీన్ ఉంటాయి కొంచెం వదిలేసినామంటే రెండు రోజులు తెంచకుంటే పండ్లు అయిపోతూనే ఉన్నాయి ఇట్లా ఇంక ఈ పండు మిర్చి కూడా మనం కొన్ని చట్నీలు చేసుకుంటాం కదా మస్తు ఉంటాయి అసలు ఇట్లా వేస్తే ఇక్కడ కొన్ని బెండలు వచ్చేసినాయి ఇవి కూడా తీసుకుందాం బెండలు కూడా బాగా వస్తున్నాయి ఈసారి అయితే ఇక చూస్తుంటేనే చీకటి అయిపోయింది ఇక ఈ ఉష్టికాయలతోటి చట్నీ చేస్తా ఫస్ట్ ఏం చేయాలంటే కొన్ని నీళ్లు తీసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వేసేయాలి ఫస్ట్ అయితే వేసేసి కాయలు కోసుకున్న కాయలన్నీ ఇల్లేసి మంచిగా కడుక్కోవాలి మనం ఎంతైతే చట్నీ చేస్తామో అన్ని కాయలను కడుక్కోవాలి ఇక మంచిగా ఉప్పు వేసినాం కదా వీటిలల్లో ఒకసారి అంత నీట్గా ఇట్లా కడిగేసుకోవాలా ఒక రెండు నిమిషాలు ఇట్లనే ఉంచాలి ఇక ఒకసారి నీట్గా కడిగేసుకొని నీళ్ళు ఉంచేసుకొని ఇళ్ళకి తీసేసుకుంటాను ఇంక ఈ కాడలు పోవాలి కాబట్టి మనము కత్తితోటైనా కట్ చేసుకోవచ్చు లేదు అంటే మొత్తం ఇట్లా మనం కత్తెరతోటైనా ఇట్లా తీసుకోవచ్చు ఇక కాయలన్నిటిని ఇట్లా తొడిమేలు తీసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే రోట్లో వేసుకొని
దీని తోటి ఒక్కసారి జస్ట్ ఇట్లా దంచాలి అంటే పగలాల కాయ అంతే లేదు అంటే మనము మామూలుగా కూడా కట్ చేసుకోవచ్చు కూడా ప్రతి కాయ పగలాల కొన్ని కొన్ని వేసుకొనే దంచుకోవాలి ఇంకా కాయలన్నీ ఇట్లా పగలాల లోపల చూస్తే కూడా మనకు సేమ్ వంకాయ ఇతనాల లాగా చాలా సన్న సన్నగా ఉన్నాయి దంచిన ఈ కాయలల్లా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి పక్కకెట్టాల అంటే ఇల్లో నీళ్ళన్నీ ఊర్తాయి ఒక 5 నిమిషాలు మనం పక్కకెట్టుకోవాలి ఇవన్నీ తోటలో వండిన మిర్చి చట్నీకి కావాల్సిన అన్ని తీసుకుంటున్నా ఈ కొంచెం ఇట్లా తోడమే తీసేసుకుంటే అయిపోతుంది పచ్చి మిర్చి ఏంచేటప్పుడు మనము డైరెక్ట్ ఇట్లనే వేస్తే ఏమవుతుందంటే చిల్లుతది కాబట్టి దీన్ని ఇట్లా రెండుగా చేసి చేస్తే చిల్లదు కొంచెం ఇట్లా రెండుగా చేసి ఏంచుకోవాలి మరి పెద్దగా ఉంటే 3-4 కానీ ఎంత ఫ్రెష్ ఎంత మంచిగా ఉన్నాయి కదా అసలు మిర్చి మన దగ్గర వండినవి ఏవైనా సరే అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో మిర్చే కదా అని కాదు ఏవైనా సరే ఇక చట్నీ కోసం ఫస్ట్ అన్నీ ఏంచుకుంటున్నాను అంటే ఫస్ట్ ధనియాలు వేస్తున్నా కొన్ని దాని తర్వాత కొంచెం జీలకర్ర ఇక దాని తర్వాత మెంతులు చాలా కొంచెం ఇన్నే ఇప్పుడు కొన్ని నువ్వులు నువ్వులు కొంచెం ఎక్కువ ఇక నువ్వులు చిటపటాటంగానే తీసేసుకోవడమే ఇక నువ్వులు మంచి చిటపట అంటున్నాయి కదా తీసేసుకొని రోట్లో పోసుకోవడమే డైరెక్ట్ ఇక కొన్ని పచ్చిమిర్చి వేసేసి ఇక కొంచెం నూనె వేసి మిరపకాయలు నేర్చుకోవడమే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చట్నీ ఇక మిరపకాయలు మంచిగా వేగినాయి ఇవి కూడా రోట్లో వేసేసుకుంటా డైరెక్ట్ ఇంక ఇప్పుడు ఉస్టికాయలు వేసుకొని ఇవి కాసేపు నూనెలో మగ్గనీయాలి మంచిగా కొంచెం నూనె వేసుకొని నూనెలో మగ్గాలి ఇవి కలుపుతూ ఉండాలి అడగంటకుండా సిమ్లో పెట్టుకోవాలి కాయ లోపలి వరకు మంచిగా ఉడకాలి ఈ లోపల 2-3 ఎల్లిపాయలు కూడా ఒలిచేసుకుంటా ఏ చట్నీలకన్నా ఎల్లిపాయలు వేస్తే మస్తు ఉంటుంది కదా టేస్ట్ రోటి పచ్చళ్ళకి అన్నిటికి ఎల్లిపాయలు మంచిగా అనిపిస్తుంది టమాటా పచ్చడి మాత్రం మన ఇంట్లో ఒక్క మొక్క పెట్టుకొని చేసుకున్నా కూడా ఆ రుచే వేరు ఉంటుంది అసలు ఇవి ఇట్లా సగం వేగినాక ఇందులో ఏం చేయాలంటే ఒక 2-3 ఎల్లిపాయలు ఇంకా కొంచెం చింతపండు ఇక మనం చట్నీ అనగానే కంపల్సరీ చింతపండు కావాలి కదా ఈ రెక్కలు అన్ని పుల్లలు అవి ఉంటాయి కదా అంత తీసేసి కొంతమంది టమాటా కూడా వేస్తారు కానీ టమాటా కన్నా చింతపండే బాగా అనిపిస్తుంది రుచికి ఇక దీంట్లో ఇత్తనాలు అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి అడుగుకు మొత్తం ఇట్లా పట్టేసింది ఇంక ఇది అయ్యింది మట్టిది కాబట్టి మనకు చాలాసేపు వేడి ఉంటుంది కదా కొంచెంసేపు దించి ఇక్కడ పెట్టేసుకోవాలి ఇక ఆల్రెడీ కాయలల్లో కొంచెం ఉప్పు వేసిన కాబట్టి ఇక్కడ కూడా ఇంకా కొంచెం ఉప్పు వేస్తా ఇక తక్కువ అనిపిస్తే తర్వాత లాస్ట్కి వేసుకోవచ్చు ఇంక ఇవి మంచిగా మెత్తగా దంచేసుకోవడమే ఇవన్నీ మిక్సీలో కూడా వేసుకోవచ్చు రోట్లో వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇంక ఇదంతా సగం మెదిగింది ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలి మరీ ఎక్కువ కాదు వేసి వేయనట్టు ఉండాలి ఇంత సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ మంచిగా మెత్తగా దంచుకోవాలి ఇదంతా కొన్ని నీళ్ళు వేస్తా ఇంకా చాలా దంచుతుంటే తెలుస్తుంది మనకి ఎక్కువ మెదగలేదు అనిపిస్తే మెదగడం అంటే అదే మనకి పెద్దగా అవ్వడం ఇంకా చల్లారింది ఇదంతా ఒక గిన్నెలకు తీసుకుంటున్నా ఇక చట్నీ అయిపోయింది కొంచెం కచ్చబెచ్చగా ఉంటేనే మంచిగా ఉంటుంది ఇక మొత్తం తోడుకోవాలా రోకలికి రోలుకు ఎంత ఉంటే అంత తీసేయాలా మా అమ్మ అయితే కొంచెం ముంచినా కూడా తిడుతుండేది అసలు నీట్గా తీయవే నీట్గా తీయవే అని అంటుండే ఇంక ఇది అన్నముళ్ళైనా రొట్టెలైనా దేని మీదైనా తినొచ్చు ఇంకొక 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుంది మంచిగా ఈ పచ్చడి మనకు ఒక 3-4 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం కూడా ఉండదు నీళ్ళు వేయలేదు కాబట్టి ఎక్కడ ఒక్క చుక్క వేసామంతే ఇంకా ఈ ఉస్టికాయ చట్నీకి ఫైనల్గా తాలింపు పెట్టేసుకుందాం దీనికోసం నేను ఫస్ట్ కొంచెం మూకుడ పెట్టేసి నూనె వేసుకుంటున్నా ఫస్ట్ ఏం చేస్తానంటే కొంచెం జీలకర్ర మట్టివి కాబట్టి కొంచెం ముందే వేసుకోవాలా ఆవాలు కొంచెం శనగపప్పు
ఇక ఫ్రెష్ కరివేపాకు కొంచెం ఇక తాలింపు రెడీ అయిపోయింది మన పచ్చళ్ళలో చట్నీలో పోసుకోవడమే ఇక తాలింపు కూడా రెడీ అయినాక ఏ రోజు కా రోజు తినాలనుకుంటే మాత్రం ఇట్లా పచ్చి ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇది ఇష్టం కంపల్సరీ అనేది ఏం కాదు నిలువ పెట్టుకుంటే కూడా ఉల్లిగడ్డలు వేయొద్దు ఇంకా ఫ్రెష్ కొత్తిమీర కూడా ఉంది ఇది కూడా కొంచెం వేసేస్తా మంచి వాసన వస్తుంది అసలు ఇక దీని కోసం నేను కొంచెం బ్లాక్ రైస్ చేసుకున్నాను ఇక ఈ చట్నీ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి ఏదైనా చట్నీలల్ల మంచి ఉంటది కదా అసలు రుచి ఈ నెయ్యి తోటి బ్లాక్ రైస్ చట్నీ తినాల ఉల్లిగడ్డ వేస్తే కూడా చట్నీలల్ల నాకు బాగా నచ్చుతాయి కొన్నిట్లల్ల దొండకాయ కూడా వేసుకోవచ్చు మనం లేత లేత దొండకాయలు మామూలుగానే నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టము అందుట్లో ఇదైతే చాలా రుచిగా ఉంది ఫస్ట్ టైం తింటున్నాను ఈ కాయలు దొరికితే మాత్రం ఖచ్చితంగా చేసుకొని తినండి ఎంత కమ్మగుందో అసలు తిన్నాకొద్ది తినబుద్ధి అయినట్టు ఉంది అసలు ఇక మనం పండించిన కూరగాయలు మనకిట్లా చల్ల గాలిలో కూర్చొని వండుకొని తింటుంటే ఆ ఆనందం అబ్బా ఎంత మంచిగా అనిపిస్తుందో చెప్పడం కాదు మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది నిజంగా ఎంత బాగుంటుందో అనిపిస్తుంది మన ఊర్లో ఉన్న ఫీలింగే వస్తుంది చక్కగా ఇంకా నేను తింటున్నాను నేను తినడమే కాదు మా వాళ్ళందరినీ పిలుస్తా అందరం చక్కగా కూర్చొని ఇక్కడ తినేస్తాము ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి